హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు వార్త ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం బ్రహ్మగారి మఠంలో ఉన్నాము. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ మొత్తం కూడా టెంపుల్ అండి. బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి ప్లేస్ ఇది. సో మీకు ఇంతకుముందు వీడియోలు వచ్చేసి నేను బ్రహ్మంగారితో విన్నటువంటి బావి చూపించాను, అలాగే పొల్లెరమ్మ చేత నిప్పు తెప్పించిన వీడియోలు కూడా తీశాను, అలాగే బ్రహ్మంగారు నివాస స్థలం కూడా చూపించాను. ఇకపోతే ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు ఆ వీడియోలు పబ్లిష్ చేయకపోతే నెక్స్ట్ నేను పబ్లిష్ చేస్తాను. ఒకవేళ పబ్లిష్ చేసి ఉంటే మీరు చూడ పబ్లిష్ చేసి ఉన్నట్లయితే మీరు చూడవచ్చు అండి. సో దీనికి బ్రహ్మంగారికి సంబంధించిన అటువంటి అన్ని వీడియో లింక్స్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. కాకపోతే ఇది బ్రహ్మంగారు సజీవ సమాధి అయినటువంటి ప్రదేశము. సో ఇక్కడ వెళ్దాము లోపలికి. ఉంటుందండి టెంపుల్, టెంపుల్ ఇలా ఉంటుంది. స్వాములవారు జీవ సమాధి అయినటువంటి ప్రదేశం. లోపలికి ఎంట్రన్స్ ఇది, లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ వెళ్తే అటు ఇటు సింహాలు ఉంటాయి, నరసింహస్వామి. అలా వెళ్తే లాక్డౌన్ కారణంగా ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు, ఒక్కొక్కరిని పంపాలని. కాకపోతే ఇది లోపలికి చాలామంది బయట వరకే చూపిస్తుంటారు వీడియోలు, లోపల ఎవరు చూపించుకుంటారు నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇదంతా చూడండి, ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చూడండి ఎంట్రన్స్ ఇవి ఇవి ఏంటిమ్మా, అవి పై ఇవి పైకి ఎక్కచ్చా, దీని ద్వారా పైకి ఎక్కచ్చా, ఉన్నట్లుంది పైకి, ఏదో స్టెప్స్ ఎలా ఉన్నాయంటే. పోతే లోపలికి వెళ్దాం మనం, ఇలా ఉంటుందండి స్వాముల వారి శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధి అయినటువంటి ప్రదేశము. ఇక్కడ చూస్తే ఇదంతా కూడి ఉండా గుడి ఆవరణము. చూడండి ఇలా ఉంటుంది లోపల బ్రహ్మంగారి మఠంలో. ఇది కళ్యాణ కట్ట అంటే ఇలా చూసుకున్నట్లయితే ఇంత కూడా మఠం, బ్రహ్మంగారి మఠం టెంపుల్ ఆవరణంలో ఉన్నటువంటి ప్లేసులు చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి. టెంపుల్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటాయి ఏనుగులు. ఏనుగులు ఇక లోపలికి వస్తే లోపల ఏమేమి ఉన్నాయి అన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక బావి కనిపిస్తుంది కదా, ఆ బావిని నేను చూపిస్తాను, టెంపుల్లో ఉన్నటువంటి బావి. సో లాక్డౌన్ కాబట్టి ఇవన్నీ కూడా తీయించారు, జాగ్రత్తలు. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉంటారు మనకు లోపల. చూడండి వినాయకుడు, బ్రహ్మంగారి మఠము స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఉన్నటువంటిది ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. వినాయకుడు ఉంటారు ఎంట్రన్స్లోనే, ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్న వినాయకుడు ఉంటారు. అలాగే ఇది శాశ్వత నిత్య అన్నదాన సత్రం, నిత్య అన్నదానం వచ్చేసి అన్నదాన సత్రము, తలనీలాలు సమర్పించుకునే ప్లేస్. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే రావి చెట్టు చూసుకోవచ్చు, ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో రావి చెట్టు చూసుకోవచ్చు, రావి చెట్టు ఆకులు ఇవన్నీ కూడా చెట్టు. ఇక్కడ ఒక బావి కూడా ఉంది, వెళ్ళచ్చు కదా బావి దగ్గరికి. ఇక్కడ ఒక బావి ఉంది, బావిని కూడా చూపిస్తాను. ఇక్కడ విచిత్ర మినరల్ వాటర్ ప్లాంట్ అనేది కూడా ఉంది. చూడండి ఇక్కడ ఒక బావి కూడా కనిపిస్తుంది మనకు బ్రహ్మంగారి మఠంలోనే. టెంపుల్ మెయిన్ టెంపుల్, మనం టెంపుల్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది.
బ్రహ్మంగారి మఠంలో స్వాముల వారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి ప్రదేశంలో టెంపుల్ చూడండి. ఇదే బ్రహ్మంగారి మఠంలో మీరు చూడదగినటువంటి టెంపుల్ ఇలా ఉంటారు. ఇక్కడ నంది, ఇక్కడ చూసుకున్నట్లయితే నంది ఉంటుంది. నంది ఉన్నారంటే ఇక్కడ ఖచ్చితంగా శివాలయం ఉంటుంది. చూడండి నంది నుంచి బ్రహ్మంగారి మఠం లోపల ఇది వచ్చేసి కళ్యాణ మండపం. స్వాముల వారికి కళ్యాణం జరిపించేది ఇక్కడే. ఇది ధ్వజస్తంభం. స్వాముల వారు జీవ సమాధి అయిన ప్రదేశంలో ధ్వజస్తంభం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్యాణ మండపం ఇది. స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇంత కూడా మండపమే ఇది కూడా. ఇక్కడ స్వయంభూ శివలింగం ఉన్నట్లుంది. నా భక్తులకు ఏ ప్రళయములు అంటవు, పోతులూరి వారి భక్తులు జ్యోతి స్వరూపులై ఉండేరు. ఆత్మ దివ్య నామ పఠనాపరులై ఆనందన ఉండేరు సూక్తులు. ఇవన్నీ కూడా చూడండి. మమ్ములను దూషించినందుల కైనా సహించి నా భక్తుల దూషించిన సహింపము. నన్ను పూజించిన కాలజ్ఞానం పారాయణం చేసిన వారికి ఒక పుష్పం ఇచ్చిన జోడు పుష్పములగును నిజ భక్త హృదయాంతరాలయందు నిలిచేము. మీరు చూసుకున్నట్లయితే ఇది మన గురించే ఉన్నట్లుందండి. చూసినట్లయితే మమ్మలను దూషించినందులకైనా సహించేదము, మా భక్తులను దూషించిన సహింపము. నన్ను దూషించినా పర్వాలేదు, నేను సహిస్తాను, కానీ నా భక్తులను దూషిస్తే సహించమంటున్నారు. నన్ను పూజించిన కాలజ్ఞానము పారాయణము చేసిన వారికి ఒక పుష్పం ఇచ్చిన జోడు పుష్పములగును అన్నారు. అంటే ఒక పుష్పం ఇస్తే రెండు పుష్పాలు అవుతాయంట. మన గురించి చెప్తున్నారు. మనం కాలజ్ఞానం గురించి మనం వీడియో చేస్తుంటాం కదా, మీ మన గురించి ఉన్నట్టుంది. థ్యాంక్స్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. మీరు కూడా చూడండి, కాలజ్ఞానం చదువుతున్న వాళ్ళు చాలా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఇది ఎవరైతే 1000 సార్లు పఠిస్తారో వాళ్ళకి బ్రహ్మంగారు కళ్ళలో కనిపిస్తారట. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. చూడండి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. మనం చూసుకున్నట్లయితే అక్కడ దర్శనం కోసం టికెట్ తీసుకునే ప్రదేశం అది. ఇదంతా కూడా మనం బ్రహ్మంగారి మఠంలో చూడదగినటువంటిది. చూడండి నంది, ఇక్కడ మనం చూడదగినది ఏంటంటే లోపల వచ్చేసి బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి ప్రదేశం చూడవచ్చు. అలాగే బ్రహ్మంగారి పాదుకలు చూడవచ్చు, పాదములు ఉంటాయి అక్కడ.
సో ఇక్కడ బ్రహ్మంగారి హిస్టరీ జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే ఒక మాటలో చెప్పాల్సి వస్తే చదువుతాను, వినండి. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరరవీంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరరవీంద్ర స్వాముల వారు ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ దంపతులకు సరస్వతి నది తీరంలో శ్రీ కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తు 1608 జన్మించారు. అత్రి ముణ్యాశ్రమంలో శిశువుగా పెరిగాక కర్ణాటక పాపగ్ని మఠాధిపతులు యనమధుల వీరభోజయ వీరపాపమాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు. బాల్యం కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రము ఉపదేశించారు. బనగనపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలనం చేశారు. రవ్వలకొండలో సాంద్ర సింధు వేదమైన కలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించిన నీలమఠంలో అన్నాజయ్యకు కలజ్ఞానం బోధించారు. తాను శిల్పకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లిలో ప్రతిష్ఠించారు. కంది మల్లాయపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కోమల శివకోటాయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. 5 పుత్రులను 1 పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలు చెరుగులా సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. సిద్ధవటం కడప కర్నూలు బనగనపల్లె నవాబుల మన్ననలను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తెమ్మకు జీవం పోశారు. సిద్ధవటం నవాబుచే గ్రహించిన 10 చిల్లర స్థలంలో మఠం నిర్మించుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పౌత్ర పరంపరయే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాప భారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపనం గావిస్తానన్నారు. క్రీస్తు శకం 1693 నాకు సరియగు శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్టం వహించారు. నాటి నుండి జగత కళ్యాణం కోసం యోగానిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. జై వీరబ్రహ్మ, జై గోవింద మంబా, జై. ఇది మనం బ్రహ్మంగారి మఠంలో చూడవలసినటువంటి ప్రదేశంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నివసించిన గృహం, శ్రీ ఈశ్వరీదేవి మఠం, శ్రీ పోలేరమ్మ గుడి, శ్రీ కక్కయ్య మఠం, శ్రీ రామాలయం, భజన మందిరం, శ్రీ వీరబ్రహ్మేంద్రాశ్రయం, శ్రీ బ్రహ్మంగారి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచబడిన శ్రీ ఈశ్వరీదేవి గుహ 4 కిలోమీటర్లు. ఈ దీనికి సంబంధించినటువంటి ఈ ఈశ్వరీదేవి గుహ వీడియో నేను లింకులోనే పెట్టాను, చూడండి. మన వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. సిద్ధయ్య గారి మఠం 15 కిలోమీటర్లు, బ్రహ్మసాగర్ 1 కిలోమీటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇందులో ఉన్నటువంటి పుష్పగిరి వీడియో నేను మన వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను. అలాగే రవ్వలకొండ వీడియో ఉంది ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే. బనగానపల్లి వీడియోలు కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఇవ్వండి. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే బ్రహ్మంగారి మఠంలో మనం చూడదగినటువంటి ప్రదేశాలు. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్వాముల వారు సజీవ సమాధి అయినటువంటి ప్రదేశం ఉంది. కాకపోతే అక్కడికి కెమెరా నాట్ అలౌడ్ అంటున్నారు, అందుకే నేను చూపించలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. తీసుకోవచ్చా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ నంది విగ్రహం చూడవచ్చు. మనం నంది విగ్రహం ఇక్కడ స్వయంభూ శివలింగం కదా, ఇక్కడ మనం శివాలయం కూడా ఉందండి, శివలింగం మనం చూసుకోవచ్చు. ఇక్కడ నంది విగ్రహము, నందికి ఎదురుగానే స్వయంభూ శివలింగం బ్రహ్మంగారి మఠంలో స్వాములవారి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధికి పక్కనే ఉంటుంది. స్వయంభూ శివలింగం ఉంటుంది, శివాలయం కూడా ఉంది. మనం శివాలయాన్ని కూడా ఇక్కడ దర్శించవచ్చు ఇక్కడికి వచ్చాక.
మామూలుగా అయితే ఇక్కడ శివాలయం అంటే శివునికి అటు ఇటు వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరు. ఇక్కడ స్వామి వాచ్మ్యాన్ అంటే ఇది క్రియేట్ చేసిందే కదా, అలాంటి ఎవరైనా వాచ్మ్యాన్ పెట్టారు. ఇంతకుముందు చేసిందారా ఇతను ఇక్కడ? సో ఇక్కడ మనం ఒక వాచ్మెన్ విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈయన స్టోరీ ఏంటి స్వామి ఇక్కడ? సార్ ఇక్కడ స్టోరీ ఏమన్నా ఉందా తెలీదా? అర్థం కాలే. ఇంతకుముందు ఫస్ట్లో 300 ఏళ్ళ క్రితం బ్రహ్మంగారితో పాటు మనము ఇక్కడికి వస్తాం కానీ చాలా చాలా చూస్తాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వాచ్మెన్ లాగా శివాలయం పక్కనే ఉంటారు. ఈయన గురించి మనకు చాలామంది తెలియదు. అయితే ఈయన వచ్చేసి వాచ్మెన్ లాగా ఇక్కడే ఉండేవారంట అప్పట్లోనే బ్రహ్మంగారితో పాటు టైంలోనే. సో ఆయన విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ మనం బ్రహ్మంగారి మఠంలో ఇది చూడవచ్చు. దాని గురించి పూర్తి సమాచారం తెలియదు, కానీ ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు అంటే ఏదో ఉంది అని చెప్పచ్చు. పూర్తి సమాచారం అయితే తెలియదు. ఇక్కడ మనం ఒక తులసి చెట్టు కూడా చూడొచ్చండి. మన ఓల్డ్ వీడియో ఉంది, అది ఒకటి పెడతాను మీరు చూడండి. స్వాముల వారి పాదాలకు సంబంధించినటువంటి వీడియో, ఓల్డ్ వీడియో ఉంది, ఆ వీడియో పెడతాను. చూడొచ్చు మీరు ఇంత కూడా మండపం, మండపమే కదా స్వామి మండపం. స్వామివారి కళ్యాణం జరిపేది అక్కడ. ఎప్పుడు స్వామి జరిపేది మామూలుగా డేటు? శివరాత్రికి. ఒక శివరాత్రి టైంలో ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుపుతారు. అక్కడ వేమన గారు, ఇక్కడ మనం వేమన విగ్రహం కూడా చూడవచ్చు. వేమన గారు కడప జిల్లా, వేమన గారిని కూడా చూడవచ్చు. ఏంటి స్వామి వేమన పెట్టడానికి కారణం?